हाय फ्रेंड्स वेलकम टू तेलुगु गोस्ट गैलरी ई रोज वीडियो नेनु बॉडी कैम मूवी एक्सप्लेन चेस्तुन्नानु। ई मूवी 2020 लो रिलीज़ अय्यिंदी। इदि ओक हॉरर थ्रिलर। ई मूवीनी मालिक विटल डायरेक्ट चेशारु। सो एक्कुव टाइम वेस्ट चेयकुंडा स्टोरी पक्क पदम। मूवी स्टार्टिंग सीन स्टार्ट अय्येदी लास एंजल्स लो। अप्पुडु मनमु नाइट ड्यूटी चेस्तुन्न केविन अने पोलीस आफीसर नि चूस्तामु। తన రౌండ్స్లో ఉన్నప్పుడు తనకి లైసెన్స్ ప్లేట్ లేని వ్యాన్ కనపడుతుంది. అప్పుడు కెవిన్ ఆ వ్యాన్ని ఆపి వ్యాన్లో ఉన్న అమ్మాయిని బయటికి రమ్మని చెప్తాడు. కానీ తను రాకపోవడంతో కెవిన్ గన్ను చూపించి భయపెట్టినప్పుడు ఆ అమ్మాయి వ్యాన్ ఇంకా కిందకి దిగుతుంది. తను వచ్చిన తక్షణం ఒక అన్సీన్ ఎంటిటీ కెవిన్పై అటాక్ చేస్తుంది. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది 12 hours బ్యాక్. అప్పుడు మనము రినీ అనే పోలీస్ ఆఫీసర్ని చూస్తాము. తన కొడుకు కొన్ని రోజుల ముందు స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయి ఉంటాడు. ఆ బాధలోనే రిని రోజంతా గడుపుతూ ఉంటుంది. ఇలా రిని డ్యూటీలో ఉన్నప్పుడు తన దగ్గరికి తన న్యూ పార్ట్నర్ అయిన డానీ అనే వ్యక్తి వస్తాడు. ఇలా వాళ్ళిద్దరూ నైట్ రౌండ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి స్టేషన్ ఇంకా ఒక మెసేజ్ వస్తుంది. అది ఏంటంటే ఆఫీసర్ కెవిన్ మా మెసేజెస్కి రెస్పాండ్ ఇవ్వలేదు, ఏమని చెక్ చేయండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కెవిన్ని వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కెవిన్ కార్ కనపడుతుంది. అప్పుడు వాళ్ళు దాని దగ్గరికి వచ్చినప్పుడు కెవిన్ కనపడకుండా కార్లో ఉన్న బ్లడ్ని చూసి భయపడతారు. అప్పుడు రిని కార్లో ఉన్న ల్యాప్టాప్ని చెక్ చేసినప్పుడు దాంట్లో కార్కి ఫిక్స్ చేసిన కెమెరా ఫుటేజ్ని చూసి భయపడుతుంది. ఇలా కార్ ఇంకా కిందికి వచ్చినప్పుడు తనకి కెవిన్ షూ కనపడి ఒక ప్లేస్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి కెవిన్ శవం కనపడుతుంది. దానిని ఇంకా భయపడిన వాళ్ళిద్దరూ హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేస్తారు. కొంతసేపు తర్వాత అక్కడికి పోలీస్ చీఫ్ అయిన క్యాస్పర్ వస్తాడు. వచ్చిన తనకి రిని నేను ల్యాప్టాప్లో ఒక ఫుటేజ్ని చూశాను అని తనకి వివరంగా చెప్తుంది. దానికి క్యాస్పర్ ల్యాప్టాప్లో ఎటువంటి ఫుటేజ్ లేదు అని చెప్తాడు. దీన్ని విన్న రిని ఇది ఎలా సాధ్యమని అనుకుంటుంది. తర్వాత ఇంటికి వచ్చిన రిని తన భర్తతో పోలీస్ ఆఫీసర్ మర్డర్ అయిన దాని గురించి మాట్లాడి ఈ మర్డర్ గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని చెప్తుంది. అలాగే ఆ వ్యాన్ ఇంకా కిందకి దిగిన ఆ అమ్మాయి క్లాత్ పై ఉన్న ఒక లోగోని గుర్తుపెట్టుకొని దాన్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంది. అప్పుడు తనకి ఆ లోగో ఒక హాస్పిటల్ది అని తెలుసుకొని ఆ అమ్మాయి అదే హాస్పిటల్లో పనిచేస్తున్న తనిషా అని తెలుస్తుంది. తర్వాత తన అడ్రస్ని వెతికి తన ఇంటికి రిని మళ్ళా డానీ వెళ్తారు. వెళ్ళి చూస్తే ఆ ఇల్లు చాలా రోజులు ఇంకా ఎవరూ లేకుండా పాత ఇల్లులాగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇంటి వెనకాల డోర్ని ఇంకా వెళ్తారు. వెళ్ళి చూస్తే ఎవరూ ఉండరు. తర్వాత వాళ్ళు ఆ ఇంటిని ఇంకా బయటికి వచ్చేటప్పుడు మనకి ఒక బ్లాక్ కలర్ ఎంటిటీ కనపడి మాయమైపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన రిని తనిషా గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంది. అప్పుడు తనకి తెలిసేది ఏంటంటే తనిషా కొడుకైన డిమార్కో ఒక కిల్లర్ గ్యాంగ్ని ఇంకా చనిపోయినాడు. అలాగే ఆ కిల్లర్స్ ఇప్పుడు కూడా దొరకలేదు అన్న విషయం తెలుస్తుంది. ఈ పక్క తనిషా అదే వ్యాన్ ఇంకా ఒక స్టోర్కి వెళ్తుంది. వెళ్ళిన తను ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. అందులో ఒకడు వీడియో రికార్డ్ చేస్తూ తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ పక్క స్టోర్ బయట ఉన్న ఇంకో ఇద్దరు పోలీసులు ఆ వ్యాన్ని చూసి కెవిన్ని చంపిన కిల్లర్స్ ఈ స్టోర్లోనే ఉన్నారు అని అనుకొని లోపలికి వెళ్తారు. ఇలా వాళ్ళ లోపలికి వచ్చి ఆ ఇద్దరు వ్యక్తులే ఆఫీసర్ కెవిన్ని చంపేసింటారు అని అనుకొని గన్తో భయపెడతారు. అప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఒక పోలీస్కి షూట్ చేసి చంపేసి తనిషానే లాక్ చేస్తాడు. అప్పుడు తను నేను ఈ స్టోర్ని ఇంకా వెళ్ళాలి, నువ్వు వదలకపోతే తనని నేను చంపేస్తాను అని చెప్తాడు. ఇలా చెప్పిన తక్షణం అక్కడున్న అన్ని లైట్స్ ఫ్లికర్ అవ్వడానికి స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ పోలీస్ మధ్యలో ఫైరింగ్ స్టార్ట్ అయ్యి స్టోర్ ఓనర్ అలాగే ఇంకో వ్యక్తి బలైపోతారు. ఈ టైంలో తనిషా బయటికి వెళ్ళిన తక్షణం ఆ వ్యక్తి కూడా క్రూరంగా చనిపోయి ఉంటాడు. తనని చూసిన పోలీస్ ఆఫీసర్ తను ఇలా చావడానికి ఎలా సాధ్యమని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన వెనకాల నీకు వచ్చిన ఒక పెద్ద ఎంటిటీ తనని చంపడానికి ట్రై చేసి చంపేస్తుంది. కొంతసేపు తర్వాత అక్కడికి రిని మళ్ళీ డానీ వచ్చి చనిపోయిన పోలీస్ ఆఫీసర్స్ మళ్ళీ ఇంకొందరు సవాల్ని చూసి హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేస్తారు. అప్పుడు రిని ఆ వ్యక్తి ఫోన్ని చూసి తీసుకుంటుంది. తర్వాత రిని స్టోర్ ఫుటేజ్ని చెక్ చేసినప్పుడు దాంట్లో తనిషా క్యాప్చర్ అయింది చూసి ఈ మర్డర్స్ అంతా తనే చేస్తుంది అని అనుకుంటుంది. తర్వాత ఆ ప్లేస్కి పోలీసులు వచ్చినప్పుడు ఆ ఫోన్ని డానీకి చూపించి దీనిని ఇంకా మనకేమైనా దొరకచ్చు అని చెప్తుంది. దానికి డానీ ఈ విషయంని ఇంకా మనం దూరంగా ఉండడం మంచిది అని చెప్తాడు. తర్వాత ఇంటికి వచ్చిన రిని ఆ ఫోన్ని టీవీకి కనెక్ట్ చేసి దాంట్లో రికార్డ్ అయిన ఫుటేజ్ని చెక్ చేస్తుంది. దాంట్లో తనకి స్పష్టంగా ఒక బ్లాక్ ఈవిల్ ఎంటిటీని చూసి రిని భయపడుతుంది. నెక్స్ట్ డే పోలీసుల ఫినరల్లో రిని ఉన్నప్పుడు అక్కడ తనకి తనిషా కొడుకైన డిమార్కో కేసుని హ్యాండిల్ చేస్తున్న ఆఫీసర్ డార్లో కనపడతాడు. తన వైపు వెళ్ళిన రిని డిమార్కో గురించి అడుగుతుంది. దానికి తను రినీకి ఇలా చెప్తాడు, డిమార్కో మాకు శవంలాగా దొరికినాడు, తనని ఎవరో కిల్లర్స్ చంపేసినారు, అంతే మాకు తెలిసింది అని చెప్తాడు. తర్వాత రెనీ తనిషా యూస్ చేస్తున్న వ్యాన్ ఎవరిది అని తెలుసుకుంటుంది. అప్పుడు తనకి తెలిసేది ఏంటంటే ఈ వ్యాన్ ఒక చర్చ్ ఫాదర్ది అని. అలాగే తను వ్యాన్ కనపడలేదు అని కంప్లైంట్ ఇచ్చింటాడు. అప్పుడు రెనీ ఆ చర్చ్ ఫాదర్ని వెతికి తనని కలుస్తుంది. అప్పుడు రెనీ ఫాదర్తో మీ వ్యాన్ మిస్ అవ్వలేదు, మీ వ్యాన్ని మీరు తనిషాకి ఇచ్చినారు, మీ ఇద్దరు ప్లాన్ ఏంటి, పోలీసులు చనిపోవడానికి రీజన్ ఏంటి అని అడుగుతుంది. దానికి ఫాదర్ తనకి ఒక వీడియో ఫుటేజ్ని ఇచ్చి ఇలా చెప్తాడు. ఈ ఫోటోజ్లో ఉన్న వ్యక్తి తనిషా కొడుకైన డిమార్కో. తను మా చర్చ్ పిల్లలతోనే కలిసి ఉంటాడు. తను డెఫ్ అంటే చెవిటివాడు, అయినా తను చాలా బుద్ధివంతుడు. కానీ ఒకరోజు డిమార్కో సరైన రీజన్ లేకుండా చనిపోయింటాడు అని చెప్తాడు. అప్పుడు రెనీ తనిషా ఎక్కడని అడుగుతుంది. దానికి ఫాదర్ నువ్వు తనకి హెల్ప్ చేస్తావు అంటే తన అడ్రస్ని ఇస్తాను అని చెప్తాడు. దానికి రెనీ నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తాను అని చెప్పినప్పుడు ఫాదర్ ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ అడ్రస్ని రాసిస్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన రెనీకి తనిషా దొరకదు. తనకు ఒక బాక్స్ దొరుకుతుంది. దాంట్లో డిమార్కోకి సంబంధించిన ఆర్టికల్స్ అలాగే పోలీసుల ఫొటోస్ ఉంటాయి. దాంట్లో కొన్ని ఫొటోస్ పైన మార్క్ వేసింటారు. ఆ మార్క్ వేసిన వాళ్ళంతా ఆ ఎంటిటీని ఇంకా చనిపోయినారు అని మనకి తెలుస్తుంది. అలాగే దాంట్లో డార్లో మళ్ళీ డానీ ఫొటోస్ని చూసి డానీకి కాల్ చేస్తుంది. చేసి తనకిలా చెప్తుంది, వ్యాన్లో ఉన్న అమ్మాయిని నేను వెతికినాను, తను చనిపోయిన డిమార్కో వాళ్ళ అమ్మ. నాకు అనిపిస్తున్న ప్రకారం ఆఫీసర్ డార్లో ఏదో తప్పు చేసినాడు, తననిక మన డిపార్ట్మెంట్ వాళ్ళంతా చనిపోతున్నారు, నువ్వు కూడా డేంజర్ జోన్లో ఉన్నావు, నేను నీతో మాట్లాడాలి, అందుకనే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్తుంది. దానికి డానీ సరే అని చెప్తాడు. ఇలా కొంతసేపు తర్వాత రెనీ డానీ ఇంటికి వస్తుంది. వచ్చి చూస్తే ఇంటి డోర్ ఓపెన్ అయింది గమనించి లోపలికి వెళ్తుంది. అప్పుడు తను సూసైడ్ చేసుకున్న డానీని చూసి చాలా భయపడుతుంది. అదే ప్లేస్లో ఒక సారీ లెటర్ ఉండి ఒక పెన్ డ్రైవ్ దొరుకుతుంది. దాన్ని తీసుకున్న రెనీ తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసినప్పుడు తనకి డానీ బాడీ క్యామ్ ఫుటేజ్ కనపడిన వెంటనే ఈ మూవీ సస్పెన్స్ రివీల్ అవుతుంది. అదేంటంటే డార్లో డానీ మళ్ళీ ఇంకొందరు పోలీసులకి ఒక గ్యాంగ్ వార్ జరుగుతుంది అని మెసేజ్ వచ్చి అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడెవరు ఉండరు. అప్పుడు వాళ్ళకి అక్కడే వెళ్తున్న డిమార్కో కనపడతాడు. అప్పుడు వాళ్ళు తనని ఆగు అని చెప్పినా తను ఆగకుండా వెళ్తూ ఉంటాడు. తను కూడా గ్యాంగ్లో ఉన్న వాడే అని తప్పుగా అనుకొని వాళ్ళు డిమార్కో పైన షూట్ చేస్తారు. అయినా డిమార్కో చనిపోకుండా చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు తన బ్యాగ్ని చెక్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది తను 14 years చిన్న పిల్లోడు, అలాగే తను డెఫ్ అని. దానికని మనం పిలిచినా తను ఆగలేదు అని తెలుసుకుంటారు. అప్పుడు భయంతో ఎలాంటి పని చేశాము, మనకి తెలియకుండానే ఫేక్ ఎన్కౌంటర్ అయింది, ఈ విషయం హైయర్ ఆఫీసర్స్కి తెలిస్తే మన జాబ్ కన్ఫామ్గా వెళ్ళిపోతుంది, అలాగే మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది, అందుకని తనని చంపి ఈ మర్డర్ గ్యాంగ్ వార్నింగ్ అయ్యింది అని కేసు క్లోజ్ చేద్దామని డార్లో వాళ్ళకి చెప్పి ఒక ప్లాస్టిక్ కవర్ని ఇంకా బతికున్న తనని చంపేస్తాడు. దీన్నంతా చూసిన డానీ పోలీస్ జాబ్కి కొత్తగా జాయిన్ అవ్వడంతో తనకి కూడా ఏం చేసేకి కాదు. ఈ విషయాన్ని తెలుసుకున్న రెనీ మళ్ళీ తనిషా ఉన్న ఓల్డ్ ఫ్యాక్టరీకి వస్తుంది. వచ్చిన తను పోలీస్ చీఫ్ అయిన క్యాస్పర్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పి ఆ ఫోటోజ్ ఉన్న పెన్ డ్రైవ్ నాతో ఉంది, మీరు ఈ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయాలి అని చెప్పి తనున్న అడ్రస్ని చెప్తుంది. కొంతసేపులోనే అక్కడికి క్యాస్పర్ వస్తాడు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు తన వెనకాలే డార్లో కూడా వస్తాడు. అప్పుడు క్యాస్పర్ రెనీకి గన్ని చూపించి లోపల మాట్లాడదామని ఫ్యాక్టరీ లోపలికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు రెనీ ఈ తప్పులో మీరు కూడా ఉన్నారా అని అడిగినప్పుడు క్యాస్పర్ లేదు, కానీ నేను నువ్వు డిపార్ట్మెంట్కి తెస్తున్న చెడ్డ పేరుని ఆపుతున్నాను అని చెప్పినప్పుడు వచ్చిన డార్లో ఫోటోజ్ ఉన్న పెన్ డ్రైవ్ని ఇవ్వు అని అడుగుతాడు. కానీ రెనీ ఇవ్వకుండా తనని తిడుతుంది. అప్పుడు డార్లో రెనీకి షూట్ చేసి ఫోటోజ్ ఇవ్వు అని అడుగుతాడు. ఇలా చేసినందుకు అక్కడున్న లైట్స్ అన్ని ఫ్లికర్ అవ్వడానికి స్టార్ట్ అయ్యి అక్కడికి తనిషా వస్తుంది. వచ్చిన తను డార్లోకి నువ్వే నా కొడుకుని చంపేశావని చెప్పినప్పుడు క్యాస్పర్ తన తలకి గట్టిగా కొడతాడు. ఈ పక్క రెనీ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకుని ఉన్నందుకు తనకేం కాదు. అప్పుడు అక్కడికి వచ్చిన ఈవిల్ ఎంటిటీ క్యాస్పర్ పై క్రూరంగా అటాక్ చేసి డార్లో వైపు వెళ్తుంది. అప్పుడు భయపడిన డార్లో గన్ని తీసుకొని ఎంటిటీ ఉన్న ప్లేస్లో ఫైర్ చేస్తాడు. అప్పుడు వచ్చిన రెనీ తన చేతికి షూట్ చేసి తన గన్ని కింద పడేలా చేస్తుంది. అప్పుడు వచ్చిన ఎంటిటీ డార్లోని పట్టుకొని తన నోట్లో చేయి వేసి తన ఇంటర్నల్ ఆర్గన్స్ని అంతా తీసేసి చాలా క్రూరంగా చంపేస్తుంది. తర్వాత ఆ ఎంటిటీ రెనీ ముందుకు వచ్చినప్పుడు రెనీ దగ్గరికి తనిషా వస్తుంది. అప్పుడు తను భయపడద్దు, నువ్వు మా సైడ్ ఉన్నావు అని తనకి తెలుసు అని చెప్తుంది. ఇలా చెప్పిన వెంటనే చాలా పెద్దగా ఉన్న ఆ బ్లాక్ ఎంటిటీ చిన్న పిల్లోడ్లాగా మారి మాయమైపోతుంది. అంటే ఆ ఎంటిటీ వేరే ఏదో కాదు, అది డిమార్కో ఆత్మ అయి ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ అయిన కొంతసేపట్లో అంబులెన్స్ మళ్ళీ పోలీసులు వస్తారు. అప్పుడు రెనీకి మళ్ళీ తనిషాకి చనిపోయిన వాళ్ళ కొడుకులు నార్మల్గా కనపడతారు. దాన్ని చూసిన వాళ్ళకి హ్యాపీ అయిన వెంటనే అక్కడి నుంచి ఆత్మలు వెళ్ళిపోతాయి. ఇలా రెనీ ఆ ఫుటేజ్ని షేర్ చేసి క్యాస్పర్కి శిక్ష పడేలా చేస్తుంది. అలాగే రెనీ మళ్ళీ తనిషా వాళ్ళ పనిలో బిజీ అవుతారు. అక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.